తెలుగుదేశం పార్టీ గత 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో గంజాయి సప్లై అవుతంది ఇక్కడ తాడేపల్లికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి వాటిని ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేస్తున్నాడు అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత పిచ్చి వాగుడంతా వాగుతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి కొంతమంది వెదవులు దానికి పోలీస్ వ్యవస్థ మీరు చెప్పేటువంటి కారణాలు నిజమైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మాకు ఇవ్వమని చెప్పి ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని మార్గద్రవ్యాలకు కేంద్రం అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చి మాకు సమాచారం తెలపమంటే దానికి నిన్న పొద్దున చంద్రబాబు నాయుడు సారథ్యంలో వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టాలి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయించుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించిని ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నటువంటి పబ్లిసిటీ తెచ్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి పెయిడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది జీతాలకి పని చేస్తూ ప్రెస్ మీట్లు పెడతామో వాళ్ళ పని ఈ చంద్రబాబు నాయుడు చదివే రాసిచ్చినటువంటి స్క్రిప్టుల్ని చదువుతూ ముఖ్యమంత్రిని మమ్మల్ని దూషించి జీతం మీద బతకయ్యేటువంటి కొంతమంది వెదవలను తీసుకొచ్చి నిన్న పొద్దున రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన అభిమానులు కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు చంద్రబాబు నాయుడు ఏదైతే జరుగుతుందని చెప్పి ఊహించాడో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు వాళ్ళ ఆఫీసుల మీద దాడి జరిగితే ఇక నిన్న రాత్రి నుంచి నాటకం స్టార్ట్ చేశాడు మీరు చంద్రబాబు నాయుడు జీవితం కనుక చూసుకున్నట్లయితే వాడు ఒక చేట్రు ఒక 420 గాడు ఒక వెన్నుపోటు దారుడు రాజకీయాల్లోకి కుళ్ళు కుతంత్రాలతో కాళ్ళు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటూ ఎన్టీఆర్కి అల్లుడై ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకుని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగిలించి ఆయన్ని వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులతో కొట్టించి ఆయన్ని చావుకు కారణమయ్యి ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆయన పిల్లలు ఎక్కడ వస్తారోనని చెప్పి ఈ చంద్రబాబు లాంటి వెదవులకి కొంతమంది మద్దతుగా పనిచేస్తున్నటువంటి ఇంకొంతమంది వెదవులు ఉన్నారు ఈ మీడియాలో వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ శ్రేణులను అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు చరిత్ర అయిపోయింది ఆయన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఉంటే పార్టీ నష్టపోతుంది ఈ రాష్ట్రం నష్టపోతుందని చెప్పి లక్ష్మీపార్వతిని ఒక బూచిని చూపించి ఆయన దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని ఎన్టీ రామారావు కన్న కొడుకుల్ని అసమర్థులని చెప్పి తాగుబోతులని చెప్పి పనికిరానటువంటి చౌడ దద్దమ్మలని చెప్పి ఈయన మీడియా ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ పట్టాభిగాడి లాంటి వెదవలను పెట్టుకుని 10 మందిని ప్రచారం చేసి ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా రాజకీయాలకు దూరం చేసి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో రామారావు పిల్లలందరూ కూడా పనికిరానటువంటి వ్యక్తులు అని చెప్పి ప్రచారం చేసి ఆ పార్టీని అతను గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి అటువంటి నిష్ట దరిద్రుడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ముఠా నాయకుడు అని చెప్పి అవినీతి పరుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన రాదని చెప్పి నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి విజన్ 2020 అని ఈ 420 గాడు రాజశేఖర రెడ్డి గారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతానికి ప్రయత్నం చేసి రెండు సార్లు ఆయన చేతిలో ఓడిపోయి ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలతో సంబంధం లేదు ఎప్పుడు సెక్రటేరియట్కి రాలా ఆయన బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటా అంటే ఆయన్ని కూడా రాజకీయాల్లో లేనప్పుడు
ఎవడో పరిటాల రవి చనిపోతే దాంతో జగన్మోహన్ రెడ్డి గారు చంపాడని, ఎక్కడో హైదరాబాద్లో సూట్ కేసు బాంబు ఉంటే దాంతో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మొదట నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పట్టుదల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను భయపడి ఈ దొంగ ఈ 420 గాడు జగన్మోహన్ రెడ్డి గారి నూనూక మీసాలు వయసు అప్పటి నుంచి కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చాడు. ఏమి చేసినా కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థానం సంపాదించుకుని 151 సీట్లతో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పంచాయతీ ఎన్నికల కాడి నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా అత్యధిక మెజారిటీతో మరి ఆయన అభ్యర్థులే ఈ రాష్ట్రంలో గెలుస్తాంటే ఆయన ఏదో రకంగా భ్రష్టు పట్టించాలని చెప్పి ఇటువంటి పనికిమాలినటువంటి వెదవలను పెట్టి ప్రెస్ మీటులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టించి ఈరోజు పార్టీ ఆఫీసులు పగల కొట్టించుకుని సిగ్గు లేకుండా ఈ ముసలి నక్క ఈ గుంట నక్క ఈ చంద్రబాబు మళ్ళీ నిరాధ్యక్షులు అని చెప్పి అమిత్ షా దగ్గరికి వెళ్తాడు. సిగ్గుచారం లేదు నీ మొహానికి. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా ఇక్కడ తిరుపతి కుటుంబ సభ్యులతో దర్శనానికి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ లోఫర్లను పెట్టి అమిత్ షా మీద కారు మీద రాళ్లతో దాడి చేయించినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు. వీడు పెద్ద వెదవ అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా మోడీ గారికి తెలియదా? మోడీ గారిని ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నాడు. మోడీ గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి అరిష్టం అని చెప్పి నల్ల బట్టలు వేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి మరి ఆ రోజు దీక్షలు చేసి ఈరోజు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని అమిత్ షాని కలిసి వాళ్ళు కాళ్ళు పట్టుకుని జుట్టు అందలేదు కాబట్టి వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తాడంట మా మీద. 36 గంటలు ఈ శిథిలమైపోయినటువంటి ఈ సమాధి లాంటి సమాధుల మీద కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి దీక్ష చేస్తాడంట దొంగ దీక్ష. ఇటువంటి చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చినా ఇటువంటి పట్టాభిగాడు లాంటి ఊరపందులు ఎన్ని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆ గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని కానీ ఒక్క ఇంచు కూడా తగ్గించలేడని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బోషడికే అరే బోషడికే అని పట్టాభిగాడితో ముఖ్యమంత్రిని మాట్లాడిస్తాడు. అదేమంటే మీ మంత్రులు మాట్లాడారని చెప్పి రాత్రి చూస్తున్నాడు ఇటు సీరంగ నీతులు ఈ చంద్రబాబు గారు. అన్నం తిన్నాడు గడ్డి తిన్నాడో కూడా తెలియదు ఈ ముసలి నక్క. ఈ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా ఈడీ పార్టీ ఆఫీసులోనే నడుపుతాడు. ఈడీ పార్టీ ఆఫీసులోనే పనికిరానటువంటి యదవులను 10 మందిని పెట్టించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని వీడి తాబేదారులతో అమ్మా పెళ్ళాలు తిట్టించటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించటం, మమ్మల్ని తిట్టించటం వీడికి ఇది ఒక ఆనవాయితీ. మేము చంద్రబాబులాగా దొంగతనంగా దొంగల పెట్టి తిట్టించుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. కాబట్టే మీడియా ముందుకు వచ్చి ఇటువంటి చంద్రబాబు గారి లాంటి లోఫర్ గాళ్ళనే వాడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి గతంలో ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటలనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ వీడు అవినీతి చక్రవర్తి అని చెప్పి, వీడు ఔరంగజేబు అని చెప్పి, వీడు వెన్నుపోటు దారుడు అని చెప్పి, వీడంతా నీచుడు నికృష్టుడు లేడని చెప్పి, వీడు పెద్ద 420 గాడని చెప్పి ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ మళ్ళీ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను చంద్రబాబుని నేనేం పర్సనల్గా తిట్టను, ఎన్టీ రామారావు ఏ మాటలు అయితే చెప్పాడో ఈ లుచ్చాగడి గురించి అయ్యే మాటలు నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కానీ చంద్రబాబులాగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తిట్టించడం, చంద్రబాబు గారిలాగా పార్టీలో పొద్దున ఏబిఎంలో చూశా ఎవరో పడమట విజయవాడ సంబంధించిన అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని అమనా బూతులు తీరుతుంది, అదే పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో నన్ను కానివ్వండి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానివ్వండి అనేక మందిని వీడి దగ్గర ఉన్నటువంటి 2 లక్షలు 3 లక్షలకు జీతాలు పెట్టుకున్నటువంటి వెదవలను పెట్టి మమ్మల్ని అందరిని తిట్టిస్తాడు. నేను వాళ్ళందరి గురించి కూడా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు బతకడానికి
ఏదోటి సహాయం కావాలి కాబట్టి ఇడి దగ్గర జీతానికి పని చేస్తున్నారు రాసి ఇచ్చినప్పుడు తిట్టక తప్పదు వాళ్ళు తిడతారు నేను వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడదలుచుకోలా పట్టాభి గాడి కూడా ఆడి కూడా పేడు డబ్బులకి ఆడికి బాత్ తిండి కావాలి ఆడి అవతారం చూస్తే మనకు తెలుస్తుంది కాబట్టి ఆడి ఇచ్చేటువంటి సొమ్ము లెంగిలి మెతుకులకు ఆశపడి కుక్కలాగా మొరిగితే మొరగొచ్చు దాని గురించి నేనేమంటలా ఎవడు తిట్టినా కూడా మమ్మల్ని కానీ మా ముఖ్యమంత్రిని కానీ దీనికి మూల కారణం ఆర్జుడు ఈ 420 గాడి చంద్రబాబు గాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి నా గురించో ముఖ్యమంత్రి గారి గురించో బేర్నాని గారి గురించో వంశీ గారి గురించో మాట్లాడితే నేను ఎవ్వని తిట్టను ఈ 420 గాడిని ఈ చంద్రబాబు గాడిని వీడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాదు సిగ్గు జరం లేదు మోడీ మీదనో అమిత్ షా మీద రాళ్ళేంచి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి నల్ల బట్టలు వేసుకుని సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి రాహుల్ గాంధీ సంకనాకి మోడీని దించేయాలని చెప్పి తిరిగినటువంటి ఈ వెధవ మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ అట్ట వెళ్తాడండి వీడికి సిగ్గుచారం లేదా అన్నది అంటలేదా గడ్డి తింటున్నాడా ఉచ్చుమ నీచుమ లేనటువంటి వెధవ అందితే కాళ్ళు లేకపోతే జుట్టు ఇటువంటి సన్నాసులు ఇటువంటి వెధవలు ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం ఇటువంటి దాడులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ఇచ్చినటువంటి మాటనే పోషించుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనుక ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈ పట్టాభి గారు మాట్లాడతాడు ఇంటికి వెళ్ళడు వీడు పందిలాగా మొరుగుతాడు ఇంటికి వెళ్ళడు ఇంటికాడు చిన్నపిల్లల్ని ఆడాలనే పెడతాడు పెట్టి నేను వెళ్ళినప్పుడు నేను వచ్చి నేను లేనప్పుడు వచ్చి దాడి చేశారంటారు నువ్వు పోటుగాడు రా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రా 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 నరిచి ఒక పందిలాగా మరి ఇంటికాడ కూర్చోవాల్సింది నువ్వు వెళ్ళి వస్తే ఉండరు అదే తాడేపల్లి ఆఫీసులో కూర్చొని చిటికిలేచాడు రా తాడేపల్లి ఆఫీసు రా జగన్మోహన్ రెడ్డి బయటికి రా జగన్మోహన్ రెడ్డి రావాలరా నీకోసం చంద్రబాబు గారి కోసం చిటికిలేయటం కాదు మగాళ్ళలాగా ఉండాల్సింది ఆఫీసులో ఈడేమో చంద్రబాబు పోలీసులను తిడతాడు డీజీపీని తిడతాడు పోలీసులను తిడతాడు ఇది బ్లాక్ హెడ్ 10 మంది పోలీసుల రక్షణలో బతుకుతాడు కుక్క బతుకు మళ్ళీ ఆళ్ళనే తిడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వెధవల్నే ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి వీడి పేడ ఈ ఎన్నికల్లో అయినా సరే విరగడ చేయాలి చంద్రబాబు నాయుడు కెపాసిటీ ఏంటో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలిసినట్టుంది ఎందుకంటే 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు తెలుగుదేశం ఇందాకే చెబుతున్నాడు ఈ సన్నాసి 22 సంవత్సరాలు అధికారంలో ఉందంట 20 సంవత్సరాలు దాదాపు ప్రతిపక్ష నాయకుడు చేశాడంట 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటే వీడికి 40 ఏళ్ళు అనుభవం ఉందంట వీడు బంధువు పిలిపితే ఒక బడ్డీ కొట్టు కూడా మిగిలే ఈ రాష్ట్రంలో ఒక బడ్డీ కొట్టు వీడికి లక్షల మంది కార్యకర్తలంట వీళ్ళందరూ కలిసి ఒక బడ్డీ కొట్టు కూడా ముంచలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ చంద్రబాబు గారి వెధ ఉన్నాడు అంటే అతను స్థాయి అతనికి ఇవ్వాలన్న అర్థమైందా మొన్న పోతాని కృష్ణమురళి గారు ఏదో ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడాడు మాట్లాడితే ఇంటి మీద దాడి చేశారు అప్పుడేం మాట్లాడలా అప్పుడు ప్రజాస్వామ్యం కూనియవలా ఈ సన్నాసి చంద్రబాబు గారికి ఇప్పుడు ఈ పార్టీ హౌస్లో రెండు కుర్చీలు బల్లలు పగిలితే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది పోసాని కృష్ణమురళి ఇంటి మీద దాడి చేస్తే ఖండించడు పవన్ కళ్యాణ్ ఎవరు ఆయన అభిమానులు పోసాని కృష్ణమురళి గారి ఇంటి మీద దాడి చేస్తే అప్పుడు శుభ్రంగా ఫామ్ హౌస్లో పడుకున్నాడు అజ్ఞాతవాసి ఇప్పుడు చంద్రబాబు గారి ఆఫీసులో రెండు కుర్చీలు బల్లలు పగిలినాయి అంట వచ్చేశాడు ఇది అరాచకం అన్యాయం ఢిల్లీ హోంశాఖ నేను తెలియజేస్తున్నా ఏం పోసానికి కస్టమర్లు వాళ్ళ ఇంటికాడ రాళ్ళేసి కొట్టినప్పుడు నిర్మల్ అప్పుడు చెప్పలేదా ఢిల్లీ హోమ్ మినిస్టర్ గారికి అప్పుడు భయం వేసిందా నీకు నేను లోపలేస్తారని కాబట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడివిడిగా చూసేటువంటి పరిస్థితి లేదు ఇద్దరూ కలిసే ఈ నాటకాలు ఈ డ్రామాలు ఇవన్నీ కూడా రక్తి గట్టిస్తున్నారు ఇటువంటి పవన్ కళ్యాణ్లో చంద్రబాబులో 1000 మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒక్క నిమిషం కూడా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవని చెప్పి తెలియజేస్తూ ఇకనైనా ప్రస్తుత ముందుకు వచ్చి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ
పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేల్తే మిమ్మల్ని ఎవర్నీ కూడా సుఖసుఖంగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నచ్చినటువంటి నాయకుడు మాకు ఆయన మాకేం ఆదేశాలు ఇవ్వసం లేదు ఆయన వద్దన్న కూడా మీ తాట తీసి ఆయనకు చెప్పులు కుట్టిస్తాం చంద్రబాబు గారిది మీది ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి మామూలుగా యుద్ధంలో మొగాళ్ళతో ఫైట్ చేస్తారు ఆడాళ్ళతో అసలు చేయరు అసలు అటు ఇటు కానీ ఈళ్ళంటే ఎదవలతో ఎవడన్నా యుద్ధం చేస్తాడా లోకేష్ గారిలాంటి అటు ఇటు కానీ ఎదవలతో ఎవడన్నా యుద్ధం ఆ టైం చెప్పినా కూడా ఏం తప్పెట్లు కొట్టుకోవాలి నేను ఆడు ఎదురు బుదురు కూర్చుని ఆడు బాగా కొడతాడు మేము ఇంకో బాగా కొడతాం టెస్ట్ పెడతాడంటే ఈ దేంతో ఫైట్ చేస్తాడు లోకేష్ గారు ఆ టప్పెట్లు కొడతామంటే ఆడికి ఎదురు కూర్చుని మేము కొట్టాం మేము కొట్టలేం మేము కొట్టలేం కాదు లోకేష్ గారితో మేము ఛాలెంజ్లు తీసుకో మేము టప్పెట్లు కొట్టలేం మేము బట్టలు ఊడ తీసుకుని మేము తిరగలేం లేదా ఆడికి మళ్ళీ ఫుడ్ కూడా మేము తినలేం ఆడు టన్ను పప్పు తెచ్చి తినమన్నాడు మేము ఎక్కడ తింటాం ఆ టన్ను పప్పు ఆడి పప్పు ఆడి పప్పు గుత్తి ఆడితో ఏం ఛాలెంజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన ఎదవ ఆడు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తాడు ఆడు ఆడి వయసు ఆడి అవతారం ఆడి గెటప్ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి ఎన్టీఆర్ పిల్లలకు చేసినటువంటి ద్రోహానికి రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో భ్రష్టు పట్టించాలని ఆడు చేసేటువంటి ప్రయత్నాలకి ఆ దేవుడు చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి బహుమతి నారా లోకేష్ బాబు ఈడి లాంటి కొడుకు ఈ ప్రపంచంలో ఎవడికన్నా కావాలని ఎవడన్నా ఒక్కడన్నా శత్రువు అయినా కోరుకుంటారా ఈళ్ళంటి ఎదవ తాత ముఖ్యమంత్రి పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చాడు నాబోటి పనికిరానాలనే పేర్లాని లాంటి గారినే మాబోటాలను వంశీ లాంటి వాళ్ళని మమ్మల్ని రాజకీయ అనుభవం లేని వాళ్ళని ఎమ్మెల్యేలను చేశాడు ఇంద్రామరారు అటువంటి వ్యక్తి మనవుడు ఈడు ఈడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ నా బాబు అని చెబుతాడు ఆడు చంద్రబాబు ఆడి కొడుకు ఈడు ఈడు ఎమ్మెల్యేకి గెలవలేనటువంటి సౌట దద్దమ్మ సన్నాసి ఈడు లాంటి కొడుకు ఎవడికన్నా కావాలని వాడిని కోరుకుంటాడా ఈళ్ళ చంద్రబాబు గారు చేసిన పాపాలకే శిక్షగా దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ లోకేష్ గారు చంద్రబాబుకి ఆడితో మేమేం ఛాలెంజ్ చేయాలి తప్పెట్లు కొడతాం అని మేము కొట్టలేను ఆడితో ఆడికి మళ్ళీ ఎత్తుకుని మేము తిరగలేము మేము ఆడికి మళ్ళీ చిల్లర రోడ్లు అమ్మడి తిరిగి డబ్బులు పోగు చేసుకోలేము ఏం ఛాలెంజ్ చేయాలి ఆడితో ఆడిని ఈసారన్నా మందలగిరిలో గెలవమని త్వరగా ఛాలెంజ్లు బాలెంజ్లు ఆడి ఆడి బాబునేమో కుప్పంలో ఈడినేమో మందలగిరిలో గెలిచినాక అప్పుడు ఛాలెంజ్లు చేయొచ్చు ఈడి జీవితంలో ఎమ్మెల్యే అయ్యి నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి చూపించమన్నాను చాలు ఎవడు అసలు గంజాయి వ్యాపారం మొదలెట్టిందే చంద్రబాబు గారు లోకేష్ హెరిటేజ్ ఫ్రెష్లు అమ్మేది వాళ్ళు గంజాయి అసలు హెరిటేజ్ ఫ్రెష్ల్లో తెలుగుదేశం అధికారులు ఉండగా హెరిటేజ్ ఫ్రెష్ల్లో కాలేజీ పిల్లలు నేను అడిగేవాడిని ఇంటర్బాబు ఇంతమంది ఉన్నారంటే ఈ చంద్రబాబు గారు గంజాయి అమ్ముతున్నాడని చెప్పారు ఇప్పుడు వీడి బాధ ఏంటంటే ఈ హెరిటేజ్ షాపులు ఆటలు అమ్మనివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడిపోయాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటం అసలు హెరిటేజ్ షాపులు ఎవడికన్నా పాలు పెరుగు పేడ అమ్ము 3000 కోట్లు మిగులుద్దామా హెరిటేజ్ లాభాలు ఎంత హెరిటేజ్ ఆస్తుల విలువ ఎంత 10000 కోట్లు ఎవడన్నా నాకు తెలిసి భూప్రపంచంలో పేడమ్మి పిడకలమ్మి పాలమ్మి పెరుగమ్మి 10000 కోట్లు సంపాదించినాడని ఎవడన్నా చూపించండి ఈ చంద్రబాబు గారి పేరుకి హెరిటేజ్ అవినీతి సొమ్ము దాంట్లోనే పెట్టి వైట్ చేసుకుంటాడు ఇటువంటి మారక ద్రవ్యాలు అమ్ముకున్నటువంటి వెదవ కూడా వాడే వాడి దగ్గర హెరిటేజ్ ఓల్డ్ స్టాక్ దొరుకుద్ది కాబట్టి చంద్రబాబు గారి లాంటి లోఫర్ల దగ్గర లోకేష్ గారి లాంటి అటు ఇటు కానీ పప్పు గారి లాంటి దగ్గర మేము సలహాలు తీసుకోవాల్సిన కర్మ కానీ లేకపోతే వీడితో ఛాలెంజ్ చేసి తప్పెట్లు కొడతాం మా వల్ల కాదు ఏమా ఎవరిని డిమాండ్ చేస్తున్నాడు మేము ఎమర్జెన్సీ మేము ప్రకటించాలా ఆడికి అసలు ఎమర్జెన్సీ ఏంటంటే తెలుసా ఎమర్జెన్సీ అంటే ఒక టన్ను ఫుడ్ తెచ్చి ఆడి ముందు పెట్టేయటం అనుకుంటున్నాడేమో ఏనుగు పిల్ల తినేద్దామని ఎమర్జెన్సీ అంటే ఏంటి ఆడి దృష్టిలో ఓ టన్ను లారీ లేదో పప్పు పప్పు వేసుకొచ్చి ఇటు ముందు దించేది తనలోడ్ చేసి అత్తి తింట కూర్చుంటాడు ఎమర్జెన్సీ ఏంటి ఎమర్జెన్సీ అంటే
అది బాబు ఇన్ని బాగా ట్రిమ్ చేసి స్లిమ్ చేసి ఇన్ని కొంచెం బాగా వదలాలని చెప్పి ఇడికి ఫుడ్ పెడుతున్నట్లేరు ఇంట్లో పెట్టి అందుకని ఇడికి ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టి మామూలుగా వదిలేస్తే ఇడు ఇంకో మళ్ళీ 30-40 కేజీలు పెరిగిపోయి ఒక టన్ను 2 టన్నులు తినేస్తాడు ఎమర్జెన్సీ ఏంటి ఎమర్జెన్సీ ఎవడు ప్రాడెత్తాడు ఎమర్జెన్సీ నువ్వేంటమ్మండో ఎవడో ఇప్పుడు ఆడికి అర్థం కాదు ఏంటంటే ఆడి వడ్డీతో సహా తీసుకుంటున్నాడు ఆ సంగతి ఆడికి అర్థం కావట్లా వడ్డీతో సహా చెల్లిస్తాం వడ్డీతో సహా చెల్లిస్తాం అని చెబుతున్నాడు కదా ఆడి వడ్డీ అసలు అన్ని తీసుకుంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఆడు వసూలు చేసుకునే పనిలో ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలని చెప్పి మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాడా 4 మంత్రులు ఇచ్చాడా అసెంబ్లీలో మమ్మల్ని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఈ ఉమాగాడు కానీ ఇట్లాంటి నా కొడుకు 420 గాళ్ళు ఎంత ఎన్ని రకాలుగా ఏ రకంగా అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు ఇవన్నీ మర్చిపోయాడా చంద్రబాబు గారు నవ్వుకుంటూ కూర్చునేవాడు ఈడి పార్టీ హౌస్లోనే కూర్చోబెట్టి పట్టాభి లాంటి వాళ్ళందరినీ పెట్టి మమ్మల్ని తిట్టించిన ఇవన్నీ మర్చిపోయాడా ఇప్పుడు వాడు తిట్టిస్తానని మర్చిపోతున్నాడా కొడాల నాని తిట్టాడు పేరు నాని తిట్టాడు వంశీ తిట్టాడు మేము నలుగురమే తిట్టేది వీడు ఎంతమందిని పెట్టి తిట్టిస్తున్నాడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అవమానపరిచాడు ఇవన్నీ మర్చిపోయాడా వీడు పెద్ద నికార్సు నేను అసలు ఎప్పుడు ఎవరిని తిట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఏమన్నా తిట్టాడా కనీసం చంద్రబాబు గారు రోజుకో ప్రెస్ మీట్ లేకపోతే అడిగి నిద్రన్న పట్టదు ఆయన 3 నెలలకు 4 నెలలకు కూడా ఒకసారి కూడా ప్రెస్ ముందుకు రాడు ఏందండి ఆడి పార్టీ ఆయుష్ ఎంత ఆడి బతుకు ఎంత దానికి మళ్ళీ ఆర్గనైజేషను తొక్క తోలు దాంట్లో ఎంతమంది ఉంటారు అదే పోరంబోక సైటు ఈ అవినీతి డబ్బులతో కట్టాడు ఇట్లాంటి పట్టాభిగాళ్ళు లాంటి వెధవలో 10 మందిని పెట్టుకుని దాంట్లో సోషల్ మీడియా పెట్టి వీడియోలు తయారు చేసి ప్రెస్ మీట్లు పెడతాడు తప్పించేది అది పనికొచ్చే ఆయుషనా దాంట్లో దాని మీద దాడి చేయడానికి ఒక 100-150 మంది వెళ్ళి దానికి పెద్ద ఆర్గనైజేషను వాడి గురించి ఆడు ఎక్కువ ఊహించుకుంటాడు చంద్రబాబు నాయుడు నిన్న బంద్ బంద్ అన్నాడు బడ్డి కొట్టును ముందుకెళ్ళాడండి సిగ్గు సేర ఉన్న మొహానికి ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక్క బడ్డి కొట్టు పూసారా చంద్రబాబు గారి పిలిపిని ఒక్క బడ్డి కొట్టు నేను ఇందాక సాయంత్రం ఆవిడ మా వాళ్ళు చదువుతున్నారు ఆడి హెరిటేజ్లు కూడా తీశారట మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడిచే హెరిటేజ్ ఫ్రెష్లు కూడా తీసి అమ్మేస్తున్నారు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏంటంటే ఎవడో ముయ్యలేదు కదా ఆడ అట్టగా చదువుతాడులేండి ఆడి పని ఆడిది మా పని మాదని చదువుతున్నారంట ఎవరంటే ఈ చంద్రబాబు నాయుడు పనికిరాని సన్నాసని ఆ హెరిటేజ్ ఫ్రెష్ నడిపేటువంటి మహిళలకు తెలుసు వీడు సొల్లు పురాణం ఇని ఇని వాళ్ళు వాళ్ళకి నెత్తి బొప్పి కట్టి ఉంటుంది వీడు సోదిగాడు వీడు చెప్తే ఎవడు ఎండలే మనం ఒకళ్ళం మూయటం ఎందుకని చెప్పి వాళ్ళు కూడా తెలిసేశారు చంద్రబాబు నాయుడు పిలిపిస్తాడు హెరిటేజ్ కూడా మూసే పరిస్థితి లేదు అంత బలవంతుడు చంద్రబాబు నాయుడు